ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత మార్కెట్లో ప్రవేశం వివిధ కారణాలతో ఆలస్యమవుతోంది. మార్కెట్ పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విపణి కలిగిన భారత్లో తమ కార్లను ప్రవేశపెట్టేందుకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. మూడేళ్ల నుంచి ఈ విషయంపై భారత ప్రభుత్వం మస్క్ మధ్య చర్చలు జరుగుతున్నా ఓ కొలికి రావటం లేదు. ఇందుకు ఎలాన్ విధించిన షరతులే కారణమని తెలుస్తోంది. మొదట విదేశాలలో తయారు చేసిన కార్లను ఇండియాలో ప్రవేశపెడతామని, ఆ తర్వాతే తయారీ యూనిట్ నెలకొల్పుతామని మస్క్ కండిషన్ పెట్టారు. దీంతో పాటు కార్ల దిగుమతిపై సుంకాన్ని కూడా తగ్గించాలని కోరారు. దీనిపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. రైట్ నాగేశ్వర్ గారు, దేశంలో పరిశ్రమలు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలేంటి ఇబ్బందులు ఏమైనా పడుతున్నాయా ఏంటి? ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు, ఎందుకు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారనుకోవాలి? ఇబ్బందులు ఏం పడుతున్నాయి? ఇంతవరకు అద్భుతంగా వాళ్ళకి అన్ని అవకాశాలు ఇస్తున్నారు కదా. అంటే ఈ టెస్లాకి ఏమవుతుందంటే చాలా రాయితీలు అడుగుతున్నారు. బియాండ్ పాయింట్ ఏ ప్రభుత్వం రాయితీలు ఇవ్వలేదు. అంటే తమ దేశీయ పరిశ్రమ దెబ్బతినేలా రాయితీలు ఇవ్వలేదు కదా. అంతే కదా. ఆ రాయితీలకు కూడా లిమిట్స్ ఉంటాయి. అతను అడిగే రాయితీలు ఎలక్ట్రిక్ మొబిలిటీకి ఇండియాలో ఇప్పటికీ చాలా రాయితీలు ఉన్నాయి. అంటే విద్యుత్ వాహనాల ఎంకరేజ్మెంట్ కొరకు ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు కల్పిస్తుంది. సో బియాండ్ పాయింట్ రాయితీలు అడిగే వరకు ఆగిపోయింది. అందువల్ల దీంట్లో ఆ రాయితీలు ఇక్కడ ఇండియాలో కూడా డివైడెడ్ ఒపీనియన్. ఇండియాలో ఉన్నటువంటి దేశీయ కంపెనీలోమో టెస్లా, ఇలాన్ మాస్క్ ఇంత రాయితీలు ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నాయి. కానీ భారతదేశంలో పనిచేస్తున్న విదేశీ ఆటోమొబైల్ కంపెనీ, భారతదేశంలో ఆల్రెడీ ఉత్పత్తి చేస్తున్న విదేశీ ఆటోమొబైల్ కంపెనీలోమో ఇలాన్ మస్క్ డిమాండ్ ఒప్పుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఎక్స్టెండ్ అవుతాయి. అందువల్ల రాయితీలు తనకు ఒక స్థాయిని మించి ఏ ప్రభుత్వం ఇవ్వదు. అమెరికా ఇస్తుందా మన రాయితీలు మన వాటికి? మన దాకా మూడేళ్లుగా మన మామిడి పళ్ళనే ఒప్పుకోలేదు. మన మామిడి పళ్ళకు ఆంక్షలు ఉంటాయి, టెస్లా కార్లకు ఆంక్షలు ఉండొద్దంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? మన మూడేళ్లుగా అమెరికా మన మామిడి పళ్ళ పైన అనేక ఆంక్షలు పెట్టి దిగుమతులపై ఈ మధ్య ఇప్పుడు ఇటీవల పర్మిషన్ ఇచ్చింది మామిడి పళ్ళ ఏమంటారు. సో అమెరికా ఆర్గ్యుమెంట్ ఏంటంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ బార్లుగా తెరిచి అమెరికా వస్తువులు, అమెరికా పెట్టుబడులు, అమెరికా సర్వీసెస్ అన్ని రానివ్వాలి. కానీ మన ఇండియా మాత్రం అమెరికాగా రాకూడదు అంటే ఎట్లా? అది ఆ రకంగా ఒక డ్యూయల్ స్టాండర్డ్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఇలాంటి ఇష్యూస్ వస్తాయి కదా. అవును రైట్. అంటే మరోపక్క ఇప్పుడు తెలంగాణకు సంబంధించి కేటీఆర్ ఆహ్వానిస్తున్నారు, సమస్యలు ఏమన్నా ఉంటే మేము పరిష్కరించేందుకు మేము సహకరిస్తా ఉంటున్నారు. అంటే ఈ రోజున ఎలాన్ మస్క్ ఒక టెస్లా కంపెనీ గొంతెమ్మ కోరికలు కోరినప్పుడు కేంద్రం వల్ల కానిది రాష్ట్రాల వల్ల అవుతుందా? ఏమనుకోవాలి? ఏ వ్యూలో చూడాలి? అదే కదా. అంటే మేము సమస్యలు పరిష్కరించండి, మేము సహకరిస్తాం, రండి ఆహ్వానిస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ తో కోఆర్డినేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నిజంగానే తెలంగాణలో ఫ్యాక్టరీ పెట్టాలి అని అనుకున్నారు. అప్పుడు ఇలాన్ మస్క్ కాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా మేము ఇంకా కొన్ని ఎక్కువ కేంద్రం ఇవ్వని రాయితీలు మేము ఇస్తాం అన్నారనుకోండి. ఉదాహరణకు ఇప్పుడు అదనంగా రాయితీలు ఇస్తామనుకోండి. ఇప్పుడు కేంద్రము కస్టమ్స్ పలానా సుంకాన్ని, ఇంపోర్ట్ డ్యూటీని బాగా తగ్గించాలంటే కేంద్రం ఒప్పుకోలేదు. దానికి కంపెన్సేటర్ గా మేము ఇంకెక్కువ రాయితీలు రాష్ట్రం వైపు నుంచి ఇస్తామంటే ఒక్కోసారి రావచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా రాకూడదు నిషేధమే విధించలే. ఏది టెస్లా రాకూడదు, ఇలాన్ మస్క్ రాకూడదు అని కేంద్ర ప్రభుత్వం నిషేధించలేదు. కేంద్ర ప్రభుత్వం ఇలాన్ మస్క్ అడిగినన్ని రాయితీలు ఇవ్వలేనన్నారు. సో వాటిని రాష్ట్ర ప్రభుత్వం మరో రకంగా కంపెన్సేట్ చేస్తే బహుశా అగ్రిమెంట్ కుదిరితే కుదరచ్చేమో. లేదు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపచ్చు రాష్ట్ర ప్రభుత్వం కూడా. మన కంపెనీ మా రాష్ట్రానికి రావాలనుకుంటుంది, మీరు సహకరించండి. సో ఇట్స్ పాసిబుల్, ఆ రకమైన నెగోషియేషన్ జరపచ్చు. ఎందుకంటే సూత్రప్రాయంగా విదేశీ పెట్టుబడులకే భారత ప్రభుత్వం వ్యతిరేకం కాదు. విదేశీ పెట్టుబడులు ఆహ్వానించాలన్నది కేంద్ర ప్రభుత్వ విధానం, రాష్ట్ర ప్రభుత్వ విధానం. సో ఆహ్వానించేటువంటి క్రమంలో కుదిరేటువంటి అండర్స్టాండింగ్ లో ఉండేటువంటి ఇబ్బందులే తప్ప సూత్రప్రాయ వ్యతిరేకత ఎక్కడా లేదు కదా. ఓకే రైట్.